2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గాలి పుణ్యమాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ పుణ్యమాని చాలామంది ఎమ్మెల్యేలు అయిపోయారు. ఓవర్ నైట్ పొలిటికల్ స్టార్లు అయిపోయారు. చాలామంది ఏంటి మేము కూడా ఎమ్మెల్యేలు అయిపోయామా అని నమ్మలేని స్థితిలో కూడా కొంతమంది దగ్గర డ్యాన్సులు వేశారు కూడా ఆ రోజుల్లో, అంటే 2019 ఎన్నికల ఫలితాల రోజు. సరే, ఆ సంగతి పక్కన పెడితే కొంతమంది ఎమ్మెల్యేలు బాగా కష్టపడి నియోజకవర్గాల్లో తిరిగి ఒడిదొడుకులు ఎదుర్కొని డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని ఈ ఎమ్మెల్యేలుగా ఆయన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది కొంత కష్టం ఉంది, కొంత పేరుంది, కొంత డబ్బు ఖర్చు ఉంది, కొంత గాలి ఉంది, వేవ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ ఉంది. ఇలా మూడు రకాల ఎమ్మెల్యేలు ఉన్నారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మూడవ రకానికి చెందిన ఎమ్మెల్యే. కొంత గాలి ఉంది, కొంత ఏమో సొంత కష్టం ఉంది. సరే, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గెలిచిన తర్వాత వచ్చిన అవకాశాన్ని వాడుకోకుండా విపరీతంగా విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పెంచి పోషిస్తున్నారు. దానివల్ల అతనికి జరుగుతున్న నష్టం ఏమిటి, ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది కాస్త వివరంగా ఈ వీడియోలో చెప్తాను. నిజానికి అతని పేరు చెప్పొద్దు ఈ వీడియోలో, ఎందుకంటే మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అలాగే మనం కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మన ఇష్టం కాదు. కాబట్టి ఇండైరెక్ట్గా ఆ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని నిజాన్ని దాయను అలాగని పేరు చెప్పను. గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే, ఆయన యువకుడు, చదువుకున్నాడు. ఆ నియోజకవర్గంలో అతని గెలుపు కొంత గాలి ఉంటే కొంత కష్టం ఉంది. అతని కష్టాన్ని కూడా తీసి పారేయకూడదు, వాళ్ళ ఫాదర్ కష్టాన్ని కూడా తీసి పారేయకూడదు. అయితే అవతల వ్యక్తి, అంటే ఈ ఎమ్మెల్యేకు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి, ఆయన సొంత తప్పిదాల కారణంగా, ఆయన ఎదుటి వాళ్ళని కొడుతూ తిడుతూ ఎదుటి వాళ్ళ అహాన్ని దెబ్బతీసిన కారణంగా, ఎదుటి వాళ్ళ అహం దెబ్బతిని కొంతమంది ఆయనకు సైలెంట్ అయిపోయి 2019 ఎన్నికల్లో ఆయనకు చేయకుండా ఈయనకు చేసిన కారణంగా కొంతమంది సైలెంట్గా ఉన్న కారణంగా ఈయన గెలిచారు. అంటే గాలి కలిసి వచ్చింది, ఎదుటి వారి ప్రత్యర్థికి వాళ్ళ మనుషులు వేసిన వెన్నుపోటు కలిసి వచ్చింది, అన్నీ కలిసి వచ్చి ఈయన ఎమ్మెల్యే. సరే, అయిన తర్వాత ఏం చేస్తున్నారు, ఆ నియోజకవర్గంలో పెద్దగా బీభత్సంగా అవినీతి చేయడానికి పెద్ద పెద్ద గ్రానైట్లు, పెద్ద పెద్ద కొండలు ఏమి ఉండవు, పెద్ద పెద్ద నిధులు నిక్షేపాలు ఉండవు. కాకపోతే మట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది, దీని మీద మహా అయితే ఒక బీభత్సంగా చేయడానికి ఏమి ఉండదు. కానీ ఒక సగటు ఎమ్మెల్యే చేయాల్సిన అవినీతి అయితే మాత్రం ఆ నియోజకవర్గంలో జరుగుతుంది. అది మాత్రం కాదని, మట్టి విషయంలో, గ్రావెల్ విషయంలో, ఇసుక విషయంలో అవినీతి జరుగుతుంది. దాంతోపాటు స్థలాలలో, అంటే భూముల కుంభకోణాలు కూడా కొన్ని ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. భూములలో కూడా అవినీతులు జరుగుతున్నాయి. చెరువు భూములు, పట్ట వేరే గవర్నమెంట్ భూముల మీద కొన్నేయడం, వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వాటిని వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వాటితో పాటు వాళ్ళ సొంత ఊరిలోనే పేకాట శిబిరాలు నిర్వహించి ఆ పేకాట ద్వారా కమిషన్లు తీసుకున్న కక్కుర్తి వ్యవహారాలు కూడా జరగడమే ఇప్పుడు ఒక పెద్ద విషయం. అక్కడ పోలీసులు కూడా తనిఖీలకు వెళ్తే పోలీసులు మా ఊరికి రావడం ఏంటి, ఇక్కడ తనిఖీలకు రావడం ఏంటి అని చెప్పి ధర్నా చేసిన చరిత్ర కూడా మూటగట్టుకున్నారు. ఇది ఆ నియోజకవర్గానికి అతనికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఆయనకు ఒక అవకాశం వచ్చింది. నిజానికి ఆయన చదువుకున్నాడు కాబట్టి, కాస్త విదేశాల్లో అక్కడెక్కడ ఉద్యోగాలు చేసి వచ్చాడు కాబట్టి కాస్త వాల్యూస్ మెయింటైన్ చేస్తే, ఎలాగో డబ్బు ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, రాజకీయంగా ఒక హోదా వచ్చింది, ఆ హోదాని, ఆ డిగ్నిటీని మెయింటైన్ చేస్తూ రాజకీయం చేయగలిగితే, ఉన్న వాటిల్లో కనిపించని అవినీతికి పాల్పడితే పర్వాలా, కనిపించే అవినీతికి పాల్పడితేనే ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది. కనిపించని అవినీతి వేరు, కనిపించే అవినీతి వేరు. అవినీతి రెండు మూడు రకాలు ఉంటాయి. దాన్ని అడ్మినిస్ట్రేషనల్ అవినీతి అంటారు. అడ్మినిస్ట్రేషనల్ అవినీతి పెద్దగా కనిపించదు, కానీ కక్కుర్తి వ్యవహారాలు, చిల్లర వ్యవహారాలు అవినీతి అంటారు. అది ప్రజలకు కనిపిస్తుంది, ప్లస్ చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఇప్పుడు ఈయన రెండు వ్యవహారాల్లో కూడా తలదూరుస్తున్నాడు. దాని కారణంగా అతను నిజానికి మంచి అవకాశం వచ్చిందని చెప్పుకున్నాం కదా, అతను మళ్ళీ మళ్ళీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. బుద్ధిగా చేసుకుంటే, మంచిగా ఉంటే, గతంలో ఆయన ప్రత్యర్థి చేసిన తప్పులనే ఈయన చెయ్యకుండా ఉంటే, ఈయన కూడా ఇప్పుడు ఎదుటి వాళ్ళ అహాలను దెబ్బతీయడం, సేమ్ అవే అవినీతి వ్యవహారాలను కంటిన్యూ చేయడం కారణంగా ఇప్పుడు ఇతని కంటే అతను బెటరు. ఆయన ఇంత అవినీతి వ్యవహారాలు, ఇంత కక్కుర్తి వ్యవహారాలు ఉండవు. ఏది ఈయన ప్రత్యర్థి అంటే ఈయన మీద ఉన్న టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మీద ఇంత అవినీతి వ్యవహారాలు, ఇంత ఆరోపణలు ఉండవు. ఇంటర్నల్ కరప్షన్ ఉంటే ఉంటుంది, కాకపోతే అతని లోపమంతా ఎదుటి వాళ్ళ అహాన్ని దెబ్బతీసేలా మాట్లాడతారనేదే అతని లోపం. ఈయనకు అవినీతి ఆరోపణలు, ఎదుటి వాళ్ళ అహాన్ని దెబ్బతీయడం, పార్టీలో వర్గాలను కంట్రోల్ చేసుకోలేకపోవడం,
దాంతోపాటు ఇటువంటి కక్కుర్తి చిల్లర వ్యవహారాలు, చిల్లర అవినీతి ఆరోపణలు, ఇవన్నీ అతని చరిష్మా, అతని కెరీర్ని ఆరంభంలోనే దెబ్బపడుతున్నాయి. నేనేదో విమర్శించాలని చెప్తున్నట్టు కాదు, నేను ఒక యాజ్ జర్నలిస్ట్గా జరిగిన విషయాన్ని విశ్లేషిస్తున్నా, అది కూడా సూచన ప్రాయంగా చెప్తున్నాను. నేను విమర్శించాలి, వ్యాఖ్య చేయాలి అంటే నేను మాట్లాడేది మాట్లాడే వేరేలా ఉంటాయి, కానీ నేను యాజ్ జర్నలిస్ట్గా నేను జరిగిన ఫ్యాక్ట్ చెప్పాలి, అలాగే ఒక సూచన ప్రాయంగా కూడా చెప్పాలి అనేది చెప్తున్నా. సో అతను సొంత ఊర్లో పేకాటి శిబిరాలు జరుగుతున్నప్పుడు, దాదాపుగా 7-8 పేకాటి శిబిరాలు జరుగుతున్నాయి, అందులో ఎవరెవరు నిర్వహిస్తున్నారు, దానిలో ఎంత వాటా వస్తుంది, కమిషన్ ఎంత ఇస్తున్నారు అనేది కూడా మనకు తెలుసు, అదంతా మనం ఇప్పుడు చెప్పడం అనవసరం. అయితే ఎమ్మెల్యే సొంత ఊర్లో పేకాటి శిబిరాలు నిర్వహించడం ఒక వార్త అయితే, అతన్ని దాన్ని చూడడానికి, చెక్ చేయడానికి పోలీసులు వస్తే పోలీసుల్ని తనిఖీ కూడా చేయనివ్వకుండా వెనక్కి పంపించేయడం మరో గొప్పతనం, మరో ఘనత. మరి దీన్ని ఏమనాలి? సో మళ్ళీ పైగా ఆ ఎమ్మెల్యే ఫాదరే రోడ్డు మీద ధర్నా చేసిన పరిస్థితి, పోలీసులు ఎందుకు వచ్చారు మా ఊరు, పోలీసులు ఇక్కడికి తనిఖీకి రావాల్సిన పని ఏంటి అని. పోలీసులు ఎందుకు వస్తారండి, పోలీసులు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అని ఏమైనా లిమిట్ ఉందా, పోలీసులకు ఒక లిమిట్ ఉందా? పోలీసులకి పలానా చోట తనిఖీ, ఇళ్లలోకి తనిఖీ చేయకూడదు, ప్రైవేట్ హాస్టల్లోకి పోలీసులు రాకూడదు, కానీ వీధుల్లోకి ఊళ్ళలోకి పోలీసులు రావచ్చు కదా, మీరు మా ఊరు ఎందుకు వచ్చారు, మీరు మా ఊరు వచ్చి తనిఖీ చేయాల్సిన పని ఏంటని అక్కడ అడగాల్సిన పని ఏంటి ఇక్కడ వైసీపీ వాళ్ళకి. సో ఇవి ఈజీగా ఉండవు. ఇప్పుడు సోషల్ మీడియాలు చాలా స్పీడ్గా ఉన్నాయి, డిజిటల్ మీడియాలు చాలా స్పీడ్గా ఉన్నాయి, మొబైల్లో షూట్ చేస్తే బయటకు వచ్చేస్తాయి. సో అది జరిగి 3 రోజులు అవుతుంది, ఇమీడియట్గా బయట ప్రపంచానికి తెలిసిపోయింది. మరి ఇది చెడ్డ పేరా కాదా? ఆల్రెడీ పార్టీలో 2 పొజిషన్లో ఉన్న కీలక వ్యక్తికి కూడా ఈ సమాచారం వెళ్ళింది. మన ఇంటర్నల్ డిస్కషన్స్లో భాగంగా దీని మీద పార్టీ ఇంటర్నల్గా సీరియస్గా ఉన్నట్టుగా సమాచారం. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఊరుకోరు కదా. సో ఇలా అంటే చిన్న వ్యవహారాలు, చిన్న చిన్న కక్కుర్తి వ్యవహారాలు ఆ కెరీర్, రాజకీయ కెరీర్ మీద ఏ విధంగా దెబ్బ కొడుతున్నాయని ఇది ఉదాహరణ. అంటే 2019 ఎన్నికల్లో గాలి కారణంగా గెలిచిన వాళ్ళు, కష్టంతో గెలిచిన వాళ్ళు, అన్ని రకాలుగా గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ రాజకీయ జీవితాన్ని, రాజకీయ హోదాని, అంటే హోదాని ఎలా వాడుకుంటున్నారు అనే దానికి ఇది ఉదాహరణ. హోదాని వాడుకోవచ్చు, ప్రజల్లో మంచి పేరు తీసుకురావడానికి వాడుకోవచ్చు, ప్రజల్లో మంచి పేరు తెస్తే మేము ఖర్చు పెట్టిన డబ్బులు ఎవరు ఇస్తారనే డౌట్ రావచ్చు, దానికి వేరే మార్గాలు ఉంటాయి, ఇంటర్నల్ మార్గాలు ఉంటాయి, ఆ మార్గాలు కూడా అక్కడ అమలు చేస్తున్నారు. సో అంతకన్నా ఎక్కువ చెప్పడం అనవసరం, ఎవరనేది అర్థమయ్యే ఉంటుంది. ఇటువంటి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మరో నియోజకవర్గంలో జరుగుతున్న తతంగం కూడా మనం ఒకసారి చూద్దాం. ప్రకాశం జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో జరుగుతున్న మరో వ్యవహారాన్ని ఉదాహరణగా రేపు ఒకసారి చెప్పుకుందాం.